వై నాట్ మీ. నేను రీమేక్ సినిమాని గబ్బర్ సింగ్ గా చేసాము, అది అంత పెద్ద హిట్ అయింది. సో మీరు ఒక రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ హరిశంకర్ గుర్తు రావాలి, ఫస్ట్ హరిశంకర్ గుర్తు రావాలి కదా. సో వై నాట్ మీ, వై సురేందర్ రెడ్డి? ఐ థింక్ హరీష్ ఈ క్వశ్చన్ తిరిగి నీకేద్దాం అని ఎన్నో సంవత్సరాలుగా నేను అనుకుంటున్నాను. చిరుతకి నాకు మా సినిమాకి రైటర్గా మీరు పనిచేశారు పూరి గారితో, అక్కడి నుంచి ట్రావెలింగ్. గబ్బర్ సింగ్ అంత పెద్ద హిట్ కొట్టావు మా బాబాయ్తో. గబ్బర్ సింగ్కి ధ్రువకి నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, నేను ఎన్ని సినిమాలు చేశాను సార్? అట్లీస్ట్ నేను ఒక 3 చేసిండో, నువ్వు 2 చేసావు. మీరు అష్టదిగ్బంధనం ఆయన చేయాలి సార్, నన్ను చేస్తున్నారు. బండ్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేను ఎందుకంటే టుడే ఐఎమ్ హియర్ టు క్వశ్చన్. అదే ఇంకా డైరెక్టర్ అనుకుంటే మమ్మల్ని ఆ క్యారెక్టర్స్లో మేము ఎస్ నో అని మేము డిసైడ్ అవుతాం. మేము ఎవరు అంటే మిమ్మల్ని పిలిచి కదా. నేను సురేందర్ రెడ్డి ఎప్పుడో నుంచో వచ్చాడు, ఒక 2 ఇయర్స్ కాదు, గ్రేస్ గురం ముందు నుంచి నేను సూర్య గారు బిన్ టాకింగ్ అండ్ డిస్కస్ ప్లానింగ్ ఆఫ్ ఫిల్మ్. ప్లానింగ్ ఆఫ్ ఫిల్మ్ హనీ వర్మన్ రిలీజ్ కామన్. అది రిలీజ్ అవ్వగానే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ అండ్ అఫ్ కోర్స్ ఐ ఆస్ సూర్య గారు, హీఈస్ ఇంట్రెస్టెడ్. ఆయన కొద్ది రోజులు ఆలోచించి అలా ఇంకా స్టార్ట్ అయింది. Always I used to appreciate and I used to admire Surendra Reddy, but first time I'm jealous of Surendra Reddy.